हाय फ्रेंड्स, वेलकम टू मई चैनल। ना ब्लॉग चूपा ना डिजाइनर अंड मग्गम ब्लाउज़ अभी चूपा वीडियो कच्चे लाइक चाहिए, शेयर चाहिए, सब्सक्राइब चेसुकोवडम मात्रं मर्चिपोकंडी। अंड फर्स्ट रेड तो स्टार्ट, इदि पट्टू ब्लाउज़। ई ब्लाउज़ पैन वर्क चूडंडी, स्प्रिंग स्प्रिंगल गा वच्चुंटदि। ई ब्लाउज़ मोत्तं डिजाइन्ड हैंड्स वच्चि इला लाइन्स लाइन्स क्रॉस लाइन्स वस्तायि अंड बैक साइड वच्चि इला वस्तुंदि डिजाइन। फ्रंट इक्कड़ वरकु वस्तुंदि, सो इला उंटुंदि ब्लौज अंता। सारी कूडा चाला बागुंटुंदि, बिस्केटेड रेड कलर सारी। सारी पैन ब्लौज हेवी ब्लौज उंटेने प्लेन सारीस मीद हेवी ब्लौजेस लुक इस्ते बागुंटायि। उसकी ग्रीन कलर सारी, अंदुकनि हैंड्स क्लास लो ग्रीन वच्चुंटदि। इला मग्गम वर्क इलागा, सो बैक साइड डिजाइन इदि। फ्रंट इक्कड़ वरकु वस्तुंदि, इदि ब्लू ब्लू ब्लौज। इधी इला रौंड वस्तुंदि बैक साइड अंड फ्रंट हैंड्स की। इदि एक्चुअली लहंगा पैन ब्लौज, इदी इदि मग्गम वर्क। सो फ्रंट दीनिकि कूडा मामूलुगा इक्कड वरकु वस्तुंदि। इंकोकसारी चूस्ते ई ब्लौज, इदैते चाला हेवी हेवी ब्लौज, क्रॉस वस्तुंदि अंड फ्लवर् वस्तुंदि सारी इदि। अंदुकनि मनमु ए कलर सारीयो दानि तग्गट्टु आ ब्लौजेस वाळ्ळु एलानो इस्तारु दानि पैन डिजाइन मात्रं मनमु आ ब्लौज की आ सारी कलर की उंडे। इट्ला इप्पुडु आरेंज सारी, इप्पुडु आरेंज सारी की फ्लवर् लो मनं आरेंज कलर इला वेयिंचुकुंटे आ सारी की ब्लौज चाला लुक् वस्तुंदि। एंदुकंटे सारी प्लेन उंटुंदि, हेवी उंडवु, अलांटप्पुडु हेवी ब्लौजेस चाला बागुंटायि। सो मनं चूसुकोनि चेसुकोवालि, वाळ्ळकि चेप्ते वाळ्ळु चेसेस्तारु शाप्स वाळ्ळकि। सो बैक साइड इला वस्तुंदि, ब्यूटिफुल ब्लौज इदैते। డిజైన్ చూడండి, చాలా యూనిక్ గా ఉంటుంది డిజైన్ కూడా। సో బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, డిజైన్ చాలా బాగుంటుంది। యాక్చువల్ గా ఇది పెళ్ళికి అని తీసుకున్నాను ఈ బ్లౌజ్। నేను చాలా రోజుల క్రితం కుట్టించుకున్న మగ్గం బ్లౌజెస్ అవి, ఇప్పుడైతే నేను మగ్గం కుట్టించుకోవట్లేదు, అవి చాలా ప్రైసెస్ ఎక్కువ అయిపోయాయి అండ్ ఇంకోటి కూడా అది ఇప్పుడు ఓల్డ్ మోడల్ అయిపోయాయి। ఆ మగ్గం వర్క్ కూడా పెళ్లి కూతురులు ఒకటే ఇప్పుడు అలా కుట్టించుకుంటున్నారు, మామూలు వాళ్ళందరూ ఇప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేస్తున్నారు। ఇప్పుడు అనగా ఇది నా పెళ్లి బ్లౌజ్, ఎంగేజ్మెంట్ బ్లౌజ్ నాది ఇది। అప్పట్లోనే కాసులతో కుట్టించే, క్వాలిటీ చాలా అయితే చాలా బాగుంది, చాలా ఎక్కువ ప్రైస్ కూడా తీసుకున్నారు। ఇది ఇప్పటికి కూడా పోలేదు, ఈ బ్లౌజ్ చాలా సార్లు వేసాను, అయినా చాలా స్ట్రాంగ్గా బాగా కుట్టారు వాళ్ళు। నాకు ఎందుకో అప్పట్లో శారీస్ కూడా బాగా ఇష్టం, అప్పటివి చాలా బాగుండేవి శారీస్ కూడా। ఇప్పుడు ఏవో ఫ్లోరల్ అని చాలా వచ్చేస్తున్నాయి, నచ్చేవాళ్ళకి నచ్చచ్చు కానీ నాకు అవేం అంతే అనిపించట్లేదు। అప్పట్లో శారీస్ చాలా బాగుంటాయి అనిపిస్తాయి నాకు। అవి ఇప్పుడు ఎన్ని షాప్స్ తిరుగుతున్నా మనకు ఆ టైప్ ఆఫ్ శారీసే దొరకట్లేదు ఇప్పుడు అసలు అసలు పట్టు చీరలు అంటేనే ఆ మెరుపు కానీ గ్లో కానీ ఎంత బాగుంటాయి చూడండి। ఇప్పుడు ఈ బ్లౌజే చూడండి, ఈ పట్టు చూడండి ఎంత గ్లోయింగ్గా ఉందో, ఎంత గ్లో ఉందో దీనికి అసలు। ఇక పట్టు చీరలు అన్నట్టు బాగా అర్థమవుతాయి పట్టు చీరలు బ్లౌజెస్ అనేది, చీరలు కూడా బాగా అర్థమైంది। ఇప్పుడు చీరలు ఏమో నాకేమీ అర్థం కావట్లేదు। ప్యారెట్ గ్రీన్ ఇది కూడా బాగుంటుంది, అన్నప్పుడు ప్రైసెస్ తక్కువ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు చాలా ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నారు ప్రైసెస్ కూడాను। సో అంత పెట్టి బ్లౌజెస్కి కుట్టించాల్సిన అవసరం లేదు అని నా పర్సనల్ ఫీలింగ్. ఇంకా తప్పనప్పుడు కుట్టించుకోవాలి కానీ రెగ్యులర్గా కుట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి శారీ మీద, ప్రతి పట్టు శారీల మీద। దాని బదులు ఆల్టర్నేట్గా మనము డిజైనర్ పీసెస్ బ్లౌజెస్ ఉంటాయి ఇక్కడ ఫ్యాబ్రిక్స్, అవి తీసుకుని అవి కుట్టించుకుంటే అవి ఇంకా చాలా బెస్ట్, రీజనబుల్ ప్రైసెస్కి వచ్చేస్తాయి అండ్ యూనిక్గా అనిపిస్తాయి అండ్ డిఫరెంట్గా కూడా ఆ పార్టీస్లో అన్నింటిలో మనం డిఫరెంట్గా ఉంటాయి ఆ శారీస్కి కూడా। అండ్ నా డిజైనర్ పీస్ కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు మీకు। ఇది పింక్ కలర్, ఇది ఒక 5 ఇయర్స్ బ్యాక్ కుట్టించుకున్నాను బేబీ పింక్. చూడగా ఇది నా రిసెప్షన్లో వేసుకున్నాను నేను, శారీ మొత్తం ఇలా ఉంటుంది। ఇట్లాంటి నెట్ పైన డిజైన్ వచ్చి ఉండేవి ఇలాంటివన్నీ మనం తీసుకున్నప్పుడు లోపల లైనింగ్ మాత్రం కాటన్ వేసుకోకూడదు, శాటిన్ క్లాత్ వేసుకుంటే చాలా సాఫ్ట్ అనిపిస్తుంది అండ్ బాగుంటాయి కూడా ఇలాంటివి, మనకి ఇజుగ్గా అలా కూడా ఏమి ఉండదు। మనం ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడే దీనికి మ్యాచ్ అయ్యే ఫ్యాబ్రిక్ కూడా శాటిన్ లైనింగ్ కూడా తీసేసుకున్నామంటే, శాటిన్ క్లాత్ ఉంటాయి ప్రతి ఫ్యాబ్రిక్ షాప్లో, శాటిన్ క్లాత్ తీసేసుకున్నామంటే మనం ఇవి పర్ఫెక్ట్గా బాగుంటుంది। అండ్ దీని హ్యాంగింగ్స్ కూడా అప్పట్లో తీసుకున్నాను ఇది నేను 5 ఇయర్స్ బ్యాక్, అయిన క్వాలిటీ కూడా బాగున్నాయి ఇవి। ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, నెట్ మీద బేబీ పింక్ నెట్ మీద డాట్స్ వస్తాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది శారీది। ఇది డిజైనర్ శారీ, నేను డిజైన్ చేసుకున్న బ్లౌజ్ ఇది, దీనికి లేసెస్ కానీ ఇక్కడ హ్యాండ్స్ ఉండే లేస్ కానీ అంతా నేను డిజైన్ చేసుకున్నాను। ఇంకో బ్లౌజ్ దీనికి ఇదంతా లేసు, లేస్ తీసుకొని పట్టు క్లాత్ పైన ఇట్లా వేసుకున్నాను లెహంగా బ్లౌజ్ ఇది, అసలు శారీస్కి కూడా చాలా బాగుంటుంది। ఫ్రంట్ కూడా ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ కాదు, ఇది ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్, దీనికి లేస్ నేను తీసుకొని నేను సెట్ చేసుకున్నాను దీనికి లేసు,
ना लास्ट वीडियो रेड कलर ना डिजाइन सारी चूप्चा कदा दादानी ब्लौज इधी ब्लौज की आ सारी कांट्रास्ट सो बहुत टाइप बहुत क्रीम कलर ब्लौज वाइट अंड क्रीम लाइन क्लॉथ दीन पैन डिजाइन उ सो इलांट क्लॉथ इला कुटेकना मन सारी पैन सूटाई बहुत ब्लैक कलर का रेड यानी क्रीम कलर का थ्री ब्लाउज उंटे मन की ए सारी पैन सिंपल सारीस डिजाइन सारीस अलावा की थ्री कलर्स मन पर्फेक्ट सेट मैं ब्लाउज़ दाखी मैचिंग अे ब्लाउज़ अखर् मन ब्लैक रेड क्रीम कलर उंटे चालू ये सारीसकना कोई मैच चालू वेस इंस्टेंट अपड़क मैं अकोनी इकड़कना फंक्शन अलांट थ्री कलर्स उंटे चालू इध इंकोक डिजाइन ब्लाउज इध सेम मेटीरियल नेक इला सो इध क्लॉथ नैन सेम डिजाइन उ क्लॉथ सो ना इलांटे मनको कुटेक बहुत कदा मग्गम वर्कलागे क्रॉस लाइन्स वस्ताई सो कुछ स्टोन वस्ताई कुछ डिजाइन वस्ताई मन की टाइम मिगल इन आ ब्लाउज़ के मन की 10 डेज़ 1 वीक अलाकोर इलांट ब्लाउज़ ईजी कदा मन फैब्रिक इलाकनामेंटे मन ए सारीसकना वेसको टाइम कंस्यूम अवद मनी हेवी का आगो इलांट वाट की कंपेर्ड टू मग्गम ब्लाउज़ तो मग्गम ब्लाउज़ तो कंपेर उसका ब्लाउज नैन 5 इयर्स ब्लैक 5 इयर्स बैक తీసుకున్నాను సేమ్ దీనికి డిజైన్ వచ్చేసింటది మనకి ఈ బ్లౌజ్ అయితే రోజ్ కలర్ ని సెట్ అవుద్ది yellow కలర్ కి సెట్ అవుద్ది yellow కలర్ సారీకి సెట్ అవుద్ది రోజ్ కలర్ సారీకి సెట్ అవుద్ది డిఫరెంట్ గోల్డ్ కలర్ సారీకి సెట్ అవుతది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ సారీకి సో ఒక బ్లౌజ్ అనేది మనం మంచిది అని కుట్టి చేసుకుంటే 4-5 సారీస్ కి సెట్ అయిపోతాయి మనకి సో ప్రతి దానికి బ్లౌజ్ చాలి దానికి మగ్గం వర్క్ చేయించాలి అంటే మనకి చాలా టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్ అన్ని వేస్ట్ సో ఇలాంటి కలర్స్ కొని తీసేసుకున్నాం అంటే మనం రిపీట్ చేయొచ్చు ఏం కాదు బాగుంటాయి రిపీట్ చేసినా కూడా కొన్నిటికి చూడండి yellow yellow వచ్చేంటాయి ఫ్లవర్స్ గోల్డ్ వచ్చేంటది బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా హై నెక్ ఉంటుంది ఫ్రంట్ బాగుంటాయి ఈ బ్లౌజెస్ కూడా 5 ఇయర్స్ బ్యాక్ కుట్టించుకున్నాను ఈ గోల్డ్ కలర్ ది బాగుంటుంది ఇది కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కేసేసుకోవచ్చు గోల్డ్ కలర్ ఒకటి ఉంటే చాలు అట్ చెప్పినట్లు ఇందక రెడ్ yellow ఇందా చెప్పాను కదా రెడ్ క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ లాగా గోల్డ్ ఒకటి ఉంటే సరిపోద్ది నేను ఎన్ని సార్లు రిపీట్ చేశాను ఈ ఫ్యాబ్రిక్స్ ని ఈ ఫ్యాబ్రిక్ కని బ్లౌజ్ చూస్తే ఏమి ఎక్కువ సార్లు వాడనట్లట్ల ఏమ అనిపిదు బాగుంటుంది మంచి మంచి ఫ్యాబ్రిక్ అన్న తీసుకున్నామంటే సో అది నాకు తెలిసి 5 ఇయర్స్ అయ్యింది ఇది నాకు చాలా సార్లే అయినా 5 ఇయర్స్ పైనే వచ్చిందంటే చాలా గ్రేట్ అని అనిపిస్తుంది సో లోపల దీనికి కూడా ఇలాంటి నెట్టెడ్ ఇలాంటి గుచ్చుకునే ఇలాంటి బ్లౌజెస్ ఏమన్నా ఉన్నప్పుడు లోపల సాటిన్ వేసుకోవాలి సో వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు కుట్టిచేస్తారు టైలర్ షాప్లో మనం ఖచ్చితంగా సాటినే తీసుకోవాలి ఎందుకంటే కంఫర్ట్ లెవెల్ బాగుంటుంది సాటిన్కి అండ్ ఇది ఒక ఆరెంజ్ కలర్ బ్లౌజ్ మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్లౌజెస్ కూడా సేమ్ మగ్గం వర్క్స్ లాగే ఉంటాయి ఇది క్రాస్ క్రాస్ లైన్స్ డైమండ్ షేప్ ఉంటుంది ఇది కూడా హై నెక్ బ్లౌజే దీని కూడా నేను తీసుకొని 5 ఇయర్స్ పైన అయిపోయింది సో బాగుంటాయి ఇలాంటి బ్లౌజెస్ కూడా అన్నీ మనము చూసి చూసి తీసుకున్నామంటే ఏ సారీస్ పైన అయినా ఏ బ్లౌజెస్ అయినా వేసేసుకోవచ్చు ఈ రోజుల్లో అది ట్రెండే అవుతుంది సో ఇప్పుడు నేను తీసుకొని ఉండేది కూడా ఇది కూడా ఒక మగ్గం వర్క్ బ్లౌజే సో సారీ ప్లెయిన్ ఉన్నా ఇట్లాంటి కొంచెం వర్క్ ఉండే బ్లౌజెస్ వేసుకుంటే కాంబినేషన్ బాగున్నట్టు అనిపిస్తుంది మరి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే శారీ ప్లెయిన్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ అయిపోద్ది మనం ఏ ఫంక్షన్స్కి వేసుకెళ్ళలేము సో ఇలాంటివి అయితే ఫంక్షన్స్కి డిజైనర్ బ్లౌజెస్కి ఫ్యాబ్రిక్స్కి మగ్గం వర్క్ బ్లౌజెస్కి కంపేర్ చేస్తే నాకు చాలా రేట్ ఎక్కువ అనిపించాయి మగ్గం వర్క్ బ్లౌజెస్ అప్పట్లో తక్కువ ఉండేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటున్నాయి సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇట్లాంటి ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ డిజైన్ ఉండే ఫ్యాబ్రిక్కే తీసుకుంటే అది యూనిక్గా ఉంటుంది కాస్ట్ తక్కువ అన్నింటిలో మనకి రీజనబుల్గా అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి డిఫరెంట్గా ఉండే ఫ్యాబ్రిక్స్తో సో బాగుంటుంది यह वीडियो कहीं नच्चे लाइक चाहिए शेयर चाहिए सब्सक्राइब चुस्को मतलब मर्चीपी ओके बाय फ्रेंड्स बाय नचुत वीडियो बाय।